గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అప్పుడు డీడీలు కట్టి కొంతమందిని గృహప్రవేశం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఎలక్షన్ రావటం ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కానీ ఇంతవరకు వాళ్ళకి గృహ సముదాయంలో వాళ్ళు వెళ్ళటానికి ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదని, ఎందుకని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు అంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది జగన్ గంటపాలెం దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహ సముదాయం దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు నిరసన ఎలా తెలియజేస్తున్నారు వెళ్ళి చూసేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైచీలు అపార్ట్మెంట్ రూపంలో డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కట్టి గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేసి చిన్న చిన్న మరమ్మతుల కోసం ఆగినటువంటి అపార్ట్మెంట్లు నేటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తయినా కానీ నేటికి కూడా లబ్దిదారుకి సొంతింటి కల ఎందుకు పూర్తి చేయట్లేదని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. దేనికి తెలుగుదేశం పార్టీ మీద కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్షపూర్తిగా వ్యవహారం చేస్తున్నారు, పేదవాడికి ఇచ్చిన ఇంటి ఆహారంలో కూడా సంవత్సరం పూర్తయినా కానీ పూర్తిగా గృహప్రవేశాలైన ఇల్లును కూడా ఎందుకు పేదవాడికి దరిగి చేరట్లేదని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రేపు 8వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెట్టినటువంటి ఈనాటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ అపార్ట్మెంట్ రూపంలో మీరైతే స్థలం వేయబోతున్నారు, కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సరిపోదు, ప్రభుత్వమే దాన్ని కూరుకొని బ్యాంకుల ద్వారా దాన్ని పూర్తి చేసి సొంత ఇల్లు పేదవాడు ఉండాలనే ఉద్దేశంతో కట్టినటువంటి ఇల్లు ఎందుకు సంవత్సరం కాలం పూర్తయినా కానీ కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు కాబట్టి ఈ గృహప్రవేశాలు అయిన ఇల్లు కూడా ఇవ్వకుండా ఆపినటువంటి ఈ ప్రభుత్వం మొండితనాన్ని ఈరోజు నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, శిథిలావాసం చేరే పరిస్థితులకు వచ్చేసి ఇది పేదవాడి డబ్బు, ప్రజల డబ్బు, ప్రభుత్వం అంటే ప్రజలది. We'll be right back.